అట్లా మన విజయవాడ నైస్. గండికోట వెళ్ళాం. ఓకే, నిజంగా చెప్పాలంటే మీకు ఉన్న జ్ఞానం కూడా నాకు లేదు అసలు ఇండియా గురించి. చేసుకున్న అమ్మాయితే లోకల్ చేస్తా అన్నారు అమ్మాయితే మొత్తం ఇండియాలో అమృత్సర్ వాగా బార్డర్ అవి చూసాను. ఇప్పుడు నేను చెప్పిన మూడు చూసాను, బ్యూటిఫుల్ ఉంటాయి. వాగా బార్డర్ అయితే సూపర్ ఉంటది, చాలా బాగుంటది. జై హింద్ అది మీరా ఇన్స్పిరేషన్? మేము అంత అవ్వాలి, మేము కూడా కామన్ మ్యాన్ రోజు అందరు బాగుండాలి, అందరు సక్సెస్ అవ్వాలి. బట్ మీరు అనుకున్న విషయం వదిలేయద్దు, ప్యాషన్ ట్రై చేయండి, కానీ వృత్తిని వదిలేయద్దు. నా కాన్సెప్ట్ అది ఎప్పుడు సరే తప్పకుండా చేసే పని చేయండి. ఎప్పుడు దీంట్లో జాక్పాట్ కొట్టారనిపిస్తే మీరు నమ్ము ఇష్టమైన దాంట్లో అప్పుడు మీరు చేసే డైలీ వృత్తిని వదిలేసి దీన్ని ఫోకస్ పెట్టండి. దీనికోసం అసలు వదిలేసి ఉన్నది ఫోటోగ్రఫీ ఫ్యాషన్ అన్నమాట. ఓకేనా, మొత్తం మొత్తం చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఊర్లో వెళ్తాము. చాలా గొప్ప విషయం, ఇప్పుడే మీరు నాకు అఖండ గురించి సంథింగ్ షేర్ చేసుకున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇదేంటి టాపిక్ ఏం చెప్పండి, అఖండ టాపిక్ ఏది అన్నారు? పుష్ప మూవీ మీరు వెళ్ళారు మదర్తో, ఏడ్చారు. అవునవును చూసారు, చాలా బాగుంది. అక్కడ నుంచి చాలా బాగుంది అన్న. అసలు బాలకృష్ణ గారు అంత కొప్పురావూరు మన నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా, కొంచెం ముందుకు వస్తే అవునవును అవును అక్కడ రైట్ సైడ్ కి బస్వాన్న చనిపోయింది అంట అన్న. అందులో బస్వా అని పిలుస్తారు బాలకృష్ణ గారు. ఫస్ట్ ఆరోగ్యం ఇంకా వయసు ఉందండి, వయసు కాదు ఆరోగ్యం క్షీణించింది అంతే. అవి ఉండవంట అన్న, అవి ఎక్కువ ఉండమంట, నెలలు ఉండమంట, మారుస్తూ ఉంటారంట రెండు నెలలకు మూడు నెలలకి ఒకసారి. చాలా కాస్ట్లీ అంట, ఒకటి వచ్చేసి 25 lakhs అంటారు. ఒక ఎద్దు చాలా, దానికోసం లారీల నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్లారంట వాళ్ళు. చెప్పండి అన్న మీకు ఇక్కడ 2 or 3 అవుతుంది. నిద్రపోయినా ఉన్నా, రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నా, మీరు పెట్టడానికి నేను నిద్రపోయా. చాలా రెస్ట్ రోజు చాలా బాధపడ్డా. ఎయిర్పోర్ట్ లో ఉన్నాను అది, నేను బాధపడదు సరే అన్న. స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఎలా ఇన్స్పిరేషన్ అయ్యారన్న, అసలు ఈ వ్లాగ్స్ చేద్దాం అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అది చెప్పండి అన్న. స్టార్ట్ ఎప్పుడోనండి ఐడియా, అసలు తెలుగు తెలుగులో అసలు ట్రావెల్ వీడియోస్ ఎవరు చేయలేదు అసలు. ఇప్పుడు కూడా 2015లోనే నేను తెలుగు ట్రావెలర్ ఛానల్ అని స్టార్ట్ చేసా, కూడా ఓపెన్ చేసా తెలుగు ట్రావెలర్ అని. మా తెలుగు ట్రావెలర్ కాదు అది, మా నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చి మా అక్కే. అది ఒక్క వీడియో పెట్టలా పడలా, దాన్ని నేను చేసుకోలేకపోయాను స్టార్ట్ చేయడానికి. ఉత్సాహం లేదు, ప్రోత్సహించడం లేదు, డబ్బులు లేవు. అవును, చిన్న నుండి వచ్చినవాడు కదా, 20 rupees జీతం కానీ వచ్చిన 18 సంవత్సరాల నుండి కష్టపడతానే ఉన్నాను. 15 ఏళ్ల వయసులోనే ఎందుకు తరగతి మానేశాను చదువు, పప్పు చదువుతాను చదువులో. ఆర్థికంగా కూడా ఏమీ లేదు, సున్నా ఇంట్లో. చెప్పారా ఇంట్లో గారికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి, ఆవిడ నాకు చెప్తా ఉండి తీసుకెళ్తా ఉండేవారు, టీవీ ఛానల్స్ అని చూపిస్తూ ఉండేవారు. ఇంగ్లీష్ సినిమాలు వస్తే చూపించేసేవాళ్ళు ఫస్ట్, ఇంగ్లీష్ సినిమాలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి ట్రావెలింగ్. వాళ్ళు కొంచెం దొరికితే ట్రావెల్ అయిపోతారు, వాళ్ళు అయితే 5 రోజులు కష్టపడతారు, కష్టపడతారు జీవితం. శనివారం ఆదివారం మొత్తం వదిలించేస్తారు వాళ్ళ కల్చర్. అట్లా చూసి నేర్చుకుని అమ్మగా ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలనుకున్నాను 8 సంవత్సరాల నుండి, అది అట్లా ఈ రోజు పడింది. అన్ని కంటెస్ అయిందా అమ్మగారితో కూడా ఇండియా మొత్తం అమ్మగారిని కూడా తప్పకుండా పెద్దవాళ్ళు. నేను ఒకరు చూసాను అన్న, ఓన్లీ ట్రావెలరే, వాళ్ళ మమ్మీ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీతోనే ట్రావెలింగ్ చేస్తారు. యూట్యూబ్ లో నేను కూడా చూసాను, కెనడా అతను కెనడా చూసాను, నేను చాలా ఫీల్ అయ్యా, చాలా బాగా చేస్తున్నాడు. ఓన్లీ ఫ్యామిలీతోనే ట్రావెలింగ్ బాగుంటుంది, వాళ్ళ మదర్తో. అవును, నైస్ బాగుంటుంది. అక్కడ బైక్ ఇచ్చారు కదా నాళ్ళు, మీతో క్లోజ్ గా ఉంటారా? మీకేం మొన్న ముసలి మీద ఎక్కారు అది చూద్దాం అనుకుంటా. అమ్మ బాబోయ్ ముసలి వీడియో చూసారండి, నాకైతే షేక్ అయిపోయా. నేను నైట్ టైం చూస్తుంటా వీడియోస్ అన్ని. ఆ ముసలి మీద మీరు ఎలా ఎక్కారో కానీ పక్కన ఇంకో ముసలి వస్తుంది, ఎల్లి అడ్వెంచర్ చేస్తున్నారు అసలు మన తెలుగు వాళ్ళు అసలు అని చాలా కిందకి. తర్వాత ఒక అదే వాళ్ళ పేర్లు అదే కొండల్లో అక్కడ నివసిస్తారు కదా, ట్రైబల్స్ వెళ్ళి వాళ్ళు తేనె తీయడం, తేనె తిన్నారు మీరు, వాటర్ తవ్వి తీసేయడం, అవన్నీ చూశాను. అసలు మీరు ఎలాగా వాళ్ళతో జర్నీ చేశారా అని చెప్పి నాకు వణుకొస్తుంది. నమ్మలేం కదన్నా మనం ఈ రోజుల్లో, ఇక్కడ పక్కన వాళ్ళని మనం నమ్మలేము. మీరు ఎక్కడో వరల్డ్ లో ఎక్కడో ట్రైబల్స్ ఎడారిలో ఒకటి సాంగ్ షూట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళారు ఎడారి కొండలు ఎక్కారు, ట్రెక్కింగ్ చేశారు.
బిగ్ డాడీ బిగ్ మమ్మీ ఆ బిగ్ డాడీ బిగ్ మమ్మీ నమీబియాలో సూపర్ ఉంటుంది మొత్తం మళ్ళీ డెజర్ట్ సముద్రం రెండు కలుస్తాయి ఎడారి ఎడారి సముద్రం ఉంది కలిసేది అసలు సూపర్ ఉంటాయి అక్కడ పెళ్లి ఆ కార్ ఆగిపోవడం అవును ఎలా చేస్తున్నారా అండి మీరు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అండి అక్కడ మీకు నైట్ అయిపోతుంది కార్ అయ్యేసరికి చూసి అసలు భలే భలే ఉంటాయన్న నిజంగా అక్కడ పెళ్లి కలడం ప్లేస్ ప్రతిది మేము పక్క చూసాము అంటే ఇంకా మేము అక్కడ ఉన్నట్టే ఫీల్ అవుతాం నాకు హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క నోట్ల ఉంటే అదే మాట ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు వాళ్ళందరూ అంటారు మేము వచ్చి చూస్తున్నట్టుందా నువ్వు వెళ్ళట్లేదు మేము అక్కడ ఉన్నాం అనుకుంటున్నాం ఆ రోజు ఆ నైట్ అక్కడ నైట్ చాలా నాకు తెలిసి 6:30 అయ్యే టైం అది కార్ ఆగిపోతుంది మేము ఉన్నామేమో అక్కడ ఫీలింగ్ కలుగుతుంది అక్కడ మ్యారేజ్కి వెళ్ళారు అక్కడ ఆపారు అద్భుతం మొత్తం మహా అద్భుతం చెప్పినాక గూస్ బంప్స్ ప్రతి ఒక్కటి ఇది సినిమా కాదు ఇది సమయమైన ప్రయాణం ఇంకా పిరమిడ్స్ ఈజిప్ట్ ఈజిప్ట్ అయితే సూపర్ బ్యూటిఫుల్ అసలు లోపలికి వెళ్ళడం మీరు పిరమిడ్ లోపలికి అవును చాలా బాగుంటాయండి అనిపిస్తుంది మేమే చూస్తున్నాం అనిపిస్తుంది అసలు క్యూరియాసిటీ అయితే అసలు నేనైతే అసలు గూస్ బంప్సే నాకైతే అసలు ఏంటి అనేసి అలా వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో చూస్తూనే ఉంటాం 30 నిమిషాల వీడియోలు ఉంటాయి 15 నిమిషాల వీడియోలు చూసుకుంటే వెళ్తా అలా మ్యాక్సిమం ఒక 7-8 వీడియోలు చూస్తాం నైట్ టైం చూసుకొని మీది పడుకుంటాను ఇంకా ఓకే సాటిస్ఫాక్షన్ మనం చెయ్యాలి ఇలాగా ఉమర్ అండ్ వాళ్ళు అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఆ రోజు బైకులు అయితే అసలు భలే ఆనందం వేసింది నాకే ప్రౌడ్ చెప్పుకుంటారు మన గురించి గొప్పగా వాళ్ళకి మీరు అట్లా చేసాం చాలా మంచి పని చిన్న కానుక ఇచ్చాం మన తరపున అంతే నెక్స్ట్ ఆ అబ్బాయికి జాబ్ చూడడం మీరు అసలు నిజంగా అసలు హైలైట్ అండి అది మాత్రం మంచిగా ఫోటో తీసుకుంటాం ఏదో అన్న చూడండి సపోర్ట్ చేయాలి మీరు కూడా కొంచెం మాకు ఓకేనా ఎంత ఎవరిని కాల్ చేయాలి మేము మీ యూట్యూబ్ వీడియో చూసి వచ్చాము హోమ్ టూర్ తెలుసా ఇలాగ శివాలయం అది ఏంటిదిరా విష్ణాలయం అవి చెప్తున్నారు అంటే చెయ్యి ఇలా పెట్టారంటే కొంచెం లెంత్ అది ఆ స్తంభం కూడా నాకు గుర్తు ఆ స్తంభం చూశాను అంటే ఓకే ఈ సరౌండింగ్ అనుకోని కలిసాను ఇంకా ఇంకా ఉన్నారు వచ్చాడు వెళ్ళండి అన్నాడు అసలు ఉండమనుకున్నా ఉన్నాను ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటావు చాలా భయపడ్డా జర్నీ అంతా ఉన్నాడు అసలు దొరకడు లక్ అసలు మొన్న మీరు మీటప్ కి తెనాలి వెళ్ళారు కదన్నా చూసాం వీడియో కూడా ఎక్కడ పెట్టలేదు మీరు నార్మల్ ఇండియా వచ్చారంటే అది ఇక్కడ వస్తారు కనీసం ఏదైనా మాస్టర్ ఫాదర్ కోసం వచ్చారన్న వద్దాం అనుకున్నా కొంచెం మీ ఫాదర్ బాగాలేదని చెప్పి రాలా చూసాం అన్ని వీడియోస్ చూసాం పర్లేదు అన్న ఇప్పుడు బాగున్నారా నాన్నగారు బాగున్నారా అన్న ఓకే అప్పుడే వద్దాం అనుకున్నాము కరోనా టైమ్ వల్ల అక్కడ ఎంత ఇబ్బంది కదా అని చెప్పి హాస్పిటల్ దగ్గర రమేష్ హాస్పిటల్ ఉన్నారన్నారు నేను అదే అన్నాను వద్దులేరా అన్న బాధలో ఉంటుంది అప్పుడే వద్దాం అనుకున్నాను తర్వాత మేము వచ్చిన చాలా అన్న చాలా వెయిట్ చేసాం చాలా వెయిట్ చేశారు మేము వచ్చే లోపే మీరు వెంటనే వీడియో వచ్చేసింది రష్యా వెళ్తుందట్టు ఇంకా హైదరాబాద్ వెళ్తుంది రష్యా వెళ్తుందట్టు వీడియో వచ్చింది ఇందు మ్యూజిక్ దేనికి దండగా ఈ మ్యూజిక్ వల్ల నువ్వు మాట్లాడుతుంటే ఇంక ఇష్టపడేవాళ్ళు 11 నుంచి నేను కొండల మీద ఉన్నాను ఇక్కడ వస్తూ చూడొచ్చు గ్రీనరీగా ఉంది చాలా ప్రేక్షకులు కూడా వచ్చారు చూస్తున్నారు వెనక పక్క ఉన్నారు అంటే ఈ చెట్లు గురించి ఏం చెప్తే అది ఎంత ఇంత అందమైన సీనరీ మీరేం మాట్లాడలా పెదరు అద్భుతంగా చేశారు వీడియో
తెలుసు కదా ఆట ఆటాడాడు. ఇప్పుడే ఆడలా లెర్నర్స్ చెప్పాలంటే యూట్యూబ్ లో ఏం పర్లేదు లెర్నర్స్ అన్న మీరు కొంచెం చెప్పాలి. 20 షాట్లు తీసారు మీరు తెలియదు అన్ని విషయాలు. ఇప్పుడే చెప్తున్నా ఈ వీడియోలోనే స్టార్టింగ్ లో 20 షాట్లు తీశాను. చెప్పాలంటే చాలా లెర్నర్స్ అన్న మేము. ఇప్పుడు ఇప్పుడు జస్ట్ 30 వీడియోలు తీసాం అంతే. ఏం లేదు మీరు కూడా అంతే. ఇప్పుడు ఈసారి ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో మాట్లాడండి, దూరం ఇంకా దూరం కొంచెం క్యాప్ పెట్టుకుని స్టిక్ పెట్టుకోండి, పెట్టుకుని మాట్లాడండి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చెప్పండి. ఆ ప్రకృతి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగా ఇష్టపడతారు వాళ్ళు, బాగా ఆదరిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యన ట్రావెల్ వీడియోస్. ఒకప్పుడు లేదు జన్ మీరేం ఇష్టపడతారు ఇన్ఫర్మేషన్ ఇష్టపడతారు, లొకేషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఇప్పుడు మీరు ఆ మ్యూజిక్ పెట్టకుండా ఈ 5 నిమిషాలు మీరు ఆ ప్రదేశం గురించి గూగుల్లోకి వెళ్ళి ఆ స్టోరీ తీసుకొని మీరు మాట్లాడుంటే ఇది ద బెస్ట్ వీడియో. మొన్న వచ్చారు కదా ఎక్స్పర్ట్ అవును ఆయన సూపర్ చెప్తారు. ఆయన మన విజయవాడ అనుకుంటారు నర్సరాపేట నర్సరాపేట ఆయన చూస్తూ ఉంటాం. మధ్యలో గోప్రో నచ్చల గోప్రో వాడేవారు నచ్చలేదు. మళ్ళీ సామ్సంగ్ మొబైల్ వాడుతున్నాను 20 అల్ట్రా. నేను మొబైల్ ఎప్పుడు ఎప్పటికీ అప్పటికి మొబైల్ అన్నా ఇప్పుడు ఐఫోన్ లో 13 మ్యాక్స్ అవి వచ్చాయి. దానికన్నా బెస్ట్ మొబైల్ బెస్ట్ అన్నా సామ్సంగ్ 20 అల్ట్రా బెస్ట్ మొబైల్ ఐఫోన్ కన్నా సరే. ఓకే ఓకే లేదండి మీ మొబైల్ చూపించాను ఇంతకుముందు దీంతో షూట్ చేశాను. ఓకే అండి ఏంటన్నా ఈ మొబైల్ ఏంటి ఈ మొబైల్ చెప్తారా? ఈ సామ్సంగ్ A71 ఓకే గెలాక్సీ. ఇది నేను షార్ట్ చేసిన ప్రయాణం 130 రూపాయల స్టిక్ ఈ మొబైల్ చూసావా? చెప్పనా నెక్స్ట్ అన్న పెట్టారు కదా వీడియో కూడా పెట్టారు కదా ఈ మొబైల్ అన్న. ఆ తర్వాత కెన్యాలకు వచ్చాను మనాలకు వచ్చి అప్డేట్ చేయను. అప్పుడు షేక్ అవుతుంది ఫోన్ అన్న. మనకి కొంచెం రెవెన్యూ వస్తుంది స్టార్ట్ అయింది మంత్లీ 2 లాక్స్ 2.5 లాక్స్. ఆ తర్వాత కెన్యాలో తీసుకున్నాను ఇది ఈ మొబైల్ బెస్ట్. ఐఫోన్ కూడా పనికిరాదు నిజం చెప్తాను ట్రూ. అసలు ఇది ఇంకో దగ్గర హిచ్‌హైకింగ్ ట్రావెల్ చేసేటప్పుడు మనం హిచ్‌హైకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఆఫర్ భలే ఉంటుంది అన్న అది కూడా. ఓపిక పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ట్రావెల్ లో. మనం ఒక రోజు అక్కడే ఉండొచ్చాము, 3 రోజులు కూడా అక్కడికి మీకు లిఫ్ట్ దొరకపోవచ్చు. అదే భలే ఉంటాయి ప్రతిది గుర్తు వస్తూ ఉంటుంది. ఆ రోడ్డు చూడకుండా అది గుర్తు వచ్చింది. ప్రతి పాయింట్ పాయింట్ చూసి అట్లా ఉంటాం. అది కూడా ఇంకోటి మీ బోర్డర్స్ దాటి ఒకేసారి 3 కంట్రీస్ వస్తాయి బోర్డర్స్ ది. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఉమాన్ని కలుస్తున్నందుకు. ఎప్పుడు నుంచో కలుద్దాం అనుకుంటున్నాను కానీ అన్న సడన్ గా చూసేసరికి నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. చాలా బెస్ట్ అన్న ఇంకా ఫ్యూచర్ తప్పకుండా ట్రావెలింగ్ కి నేను జాగ్రత్తగా ఉంటాను. అలాగే వచ్చి మీకు కూడా ఛానల్ ఉంది అంటున్నారు కదా సాయి విరాట్ కదా ఛానల్ నేమ్ వచ్చి మీరు కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే వచ్చి మన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన మిత్రుడికి తమ్ముడికి సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. చాలా థ్యాంక్స్ అన్నారు.